పుట్టపర్తి వైఎస్ఆర్సిపి బీసీసీఎల్ అధ్యక్షుడు పొరగల్ల రమణ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఈ నల్లగొండ రిజర్వాయర్ కట్టడం ద్వారా పుట్టపర్తి ప్రజలకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, అదేవిధంగా రైతులు ఎలా ఉపయోగపడుతున్నారు, ఇప్పటి వరకు రైతులు ఎలాంటి కష్టాలు అనేవి చవి చూశారు అనేవి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ ముఖ్యంగా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఈ ప్రాంతం వాసి కాబట్టి, మెయిన్గా నల్లమడ వాసి కాబట్టి, ఈ రిజర్వాయర్లు లేక ముందల రైతులు ఎలాంటి బాధలు పడ్డారు? మొట్టమొదటిగా జీనేని వారికి స్వాగతం. మరి ఈరోజున రైతుల కష్టాల గురించి విన్న గౌరవ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి అన్న గారు, ఎందుకంటే గతంలో ఎన్నో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, తర్వాత ఈ ప్రాంతం నుంచి మినిస్టర్లు అయినారు, కానీ రైతు గురించి ఆలోచించిన వ్యక్తి ఒక గౌరవ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి అన్న గారు. ఎందుకు ఈ విధంగా అంటున్నానంటే 193 చెరువులు ఉన్నాయి మన నియోజకవర్గంలో అని గుర్తించిన వ్యక్తి ఎవరంటే ఒక శ్రీధరరెడ్డి గారు మాత్రమే. ఇంత మునుపు ఎవరు కూడా ఆ విధంగా 193 చెరువులు ఉన్నాయి, వాటికి నీరు నింపాలా అని ఆలోచన చేసిన వ్యక్తులు ఎవరు లేరు. ఆ విధంగా రైతు బిడ్డగా, ఎందుకంటే మా పక్క గ్రామ వాసే, నల్లసింగ గారి పల్లె వాసే కాబట్టి వాళ్ళ ఫాదర్ కూడా రైతే. ఆ రైతులు పడ్డ కష్టాలు నిజంగా తను చూడడం వలన రైతులకు ఏ విధంగా అయితే మనం మేలు చేయగలుగుతాం. గడిచిన ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వమైనా కానీ, స్వపక్షం కానీ విపక్షం కానీ, నేను రెండింటినీ అంటున్నాను, ఎవరు కూడా ఆలోచించలేదు రైతుల గురించి. మరి ఈ రోజున మన జగనన్న ప్రభుత్వంలో శ్రీధరన్న గారు రైతుల గురించి ఆలోచన చేసి, ఆ రైతుల కష్టాలను చూసి, ఆ రైతులకు ఏ విధంగా మనం ఉపయోగపడాలని ఆలోచన చేసి, ఆ రైతుల కోసం నేను ఏదైనా మేలు చేయాలి, జీవితంలో ఎప్పుడైనా కానీ ఒక గుర్తింపు అనేది రావాలి అంటే ఏ విధంగా అంటే రైతులు తప్ప వేరే మార్గం లేదని రైతుని ఎన్నుకొని ఈ రోజున నల్గొండ రిజర్వాయర్ అని చెప్పనేసి, ఈ నల్గొండ రిజర్వాయర్ను పూర్తి చేయడం వలన మన నియోజకవర్గంలోన, తర్వాత మన మండలాల్లోన, సొంత మండలమైనటువంటి నల్లమాడ కానీ ఇతరత్ర మండలాల్లో కానీ సాగునీరు కానీ సమృద్ధిగా ఉంటాయి. ఇంత మునుపు తాగునీరుతో కూడా గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తాగునీరుతో చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ సాగునీరు కథ దేవుడికి కానీ, తాగునీరు లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఆ తాగునీటి కోసం ఎన్నో ట్యాంకర్లు పెట్టి తోలిన దాత కూడా శ్రీధరరెడ్డి గారని చెప్పని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఆ విధంగా రైతుల కష్టాలన్నిటివి తీర్చే విధంగా ఈ ప్రభుత్వము ప్లస్ మా గౌరవ ఎమ్మెల్యే శ్రీధరరెడ్డి అన్న గారు ఖచ్చితంగా పూర్తి చేస్తారు. మరొక 5 సంవత్సరములు ఈ ప్రభుత్వం ఉన్న పక్షంలో ఖచ్చితంగా ఈ రిజర్వాయర్ పూర్తి చేస్తారు. నాది ఇంకో ప్రశ్న ఉందండి. ఈ 193 చెరువులు ఏదైతే ఉన్నాయో ఇవి నిండటం వలన పుట్టపర్తి నియోజకవర్గం మొత్తం ఇదైపోయినట్టేనా? ఖచ్చితంగా అండి, పుట్టపర్తి నియోజకవర్గంలో మొత్తం గుర్తించిన చెరువులే 193. ఆ 193 చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అన్నిటికీ నీరు నింపుతాము. ఈ 193 చెరువులకి ఈ ఒక్క రిజర్వాయర్ వల్ల ఇదైపోయింది అండి, నిండిపోయిందండి? కృష్ణా జలాల ద్వారా ఖచ్చితంగా నింపుతారండి. ఆ కృష్ణా జలాలు అనేటివి రావడం వల్ల ఇక్కడ ఒక డంపింగ్ అనేది ఏర్పాటు చేసిన రిజర్వాయర్ గా ఉంటుంది. తర్వాత దానికి తగ్గ కాలువలు ఏర్పాటు చేసుకుని ప్రతి చెరువుకు నీరు నింపే కార్యక్రమం అయితే ఖచ్చితంగా అమలు చేస్తాడు. ఈ 5 సంవత్సరంలో మన గౌరవ శ్రీధరరెడ్డి అన్న గారికి అవకాశం ఇస్తే రైతు మొత్తం మన పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రతి రైతు కూడా శ్రీధరరెడ్డి అన్న గారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే నేను కూడా ఒక రైతునే. ఆ రైతుకు కావాల్సింది ఏమంటే ఏవో సబ్సిడీలు కావాలా, లేదంటే ఇంకోటి ఏదో కావాలనే, మొట్టమొదటిగా రైతు ఏం ఆలోచన చేస్తాడంటే నీరు సమృద్ధిగా ఉంటే పంటలు పెట్టుకొని తమ బిడ్డలను చదువులకు ఇతర బయట ప్రదేశాలకు పంపించి తద్వారా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడే మనం చూస్తున్నాం, మన ఇంట్లో ప్రతి ఇంట్లో ప్రతి రైతు ఇంట కూడా ఒక ఇంజనీర్ కానీ, ఒక డాక్టర్ కానీ, లేదంటే సంబంధిత పెద్ద అధికారులు కానీ తయారవుతున్నారు. దానికి ముఖ్య కారణం ఈ రోజున రేట్లు కూడా, మనం పండించిన పంటకు కూడా రైతుకు గిట్టుబాటు ధర అనేది ఖచ్చితంగా మా జగనన్న ప్రభుత్వంలో గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు కూడా, రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా కల్పిస్తున్నారు. సార్ ఇప్పుడు మీరు రైతు గురించి అంటున్నారు కాబట్టి, ఇప్పుడు అంటే ఈ రిజర్వాయర్ లేక ముందల ఎన్ని సంవత్సరానికి ఎన్ని పంటలు పడుతున్నాయి, రాబోయే రిజర్వాయర్ కనుక వస్తే ఎన్ని పంటలు వేసుకోవచ్చు? ఇంతకు మునుపు నీళ్లు బాగా ఎప్పుడో మా తాతల కాలంలోనే అప్పుడైతే కన్నా సంవత్సరానికి 2-3 పంటలు తీస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి, వర్షాలు లేవు కాబట్టి నీళ్లు లేవు, లేకపోయినా ఈ రిజర్వాయర్ కనుక పూర్తి అయితే ఖచ్చితంగా సంవత్సరంలో 3 పంటలు తీస్తారు. ఆ 3 పంటల వలన లబ్ధి కూడా చేకూరుతుంది, తద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధర కూడా కల్పిస్తున్నారు కాబట్టి ప్రతి రైతు ఇంట కూడా నవ్వు మనం చూడొచ్చు అని చెప్పని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
చూశారు కదా బీసీసీఎల్ అధ్యక్షుడు రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారికి అవకాశం కనుక ఇస్తే ఈ రిజర్వాయర్ పనులు అనేవి చేస్తారు అని, అంటే మొదలుపెట్టిన అతనే మళ్ళీ చేస్తారు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఈ రిజర్వాయర్ పూర్తవటం వలన రైతులు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు 2 పంటలు వేసుకుంటున్న రైతులు రాబోయే కాలంలో 3 పంటలు వేసుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.